నీ డ్రీమ్ ఏంట్రా? నా డ్రీమ్ ఏముందిరా, బాగా సెటిల్ అయిపోవాలరా లైఫ్లో. అంటే ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావురా? ఏముందిరా, పెద్ద హౌస్, అలాగే పెద్ద కారు, ఇంకా 5-star హోటల్స్లో ఉండాలి, అలాగే ప్రపంచం మొత్తం తిరగాలరా, అదే నా డ్రీమ్. పెద్ద హౌస్ కడతా అంటున్నావు కదరా, ఎక్కడికి వెళ్తావండి? ఇంకెక్కడరా, ఏ యుఎస్లోనో యూకేలోనో కట్టుకుంటా అంత పెద్ద హౌస్. అదేంట్రా వెళ్ళిపోతున్నావు? ఏం లేదురా, నువ్వు అక్కడ ఇల్లు కట్టుకుంటే నేను రాలేం కదా. నీకు ఫ్లైట్ టికెట్ వేస్తారా? వద్దు కానీ. మరేను అంతేగాని, నువ్వైతే ఇండియాలో ఇల్లు కట్టుకుని అంటావు. అంతేగా వచ్చి కూర్చో. ఇండియానా? ఎక్కడేముందరా ఇండియాలో? ఏముందా? మీ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారు కదరా. ఏముందరా, వాళ్ళందరికి కూడా టికెట్లు వస్తా నీలాగే, అక్కడికి వెళ్ళాక బాగా సంపాదిస్తానుగా. సరేరా, వాళ్ళందరికీ టికెట్ వేయగలవు కానీ నీ దేశానికి టికెట్ వేయలేవుగా. దేశానిక? దేశానికంటే నవ్వుతావేంట్రా, నువ్వు ఇంక ఇండియాలో బతుకుతున్నావు? ఇండియా అంటే బ్రిటిష్ వాడు పాలించి వదిలేసిన దేశం అనుకుంటున్నావు ఏంటి? వాడు ఇక్కడికి వచ్చి మనం బానిసల్లో చేద్దాం అనుకున్నారు, కానీ చాలామంది త్యాగాల వల్ల వచ్చిన స్వతంత్రంలో బతుకుతున్నావు. అలాంటి జీవితం నీకు ఎంజాయ్మెంట్ అయిపోయిందా? నీకు చిరాకు వస్తుందా? నీలాంటోడు ఇక్కడ ఉండడం కంటే వేరే కంట్రీలో ఉండడం బెస్ట్. పో, ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపో. ఎందుకురా? ఇండియాని ఇండియాలో ఉంచడం కోసం.